सचवते हाँ खेरा जेड़ दिखा लेगी पल्ले खेला ले गई दे पो अंदर लगा ला हाय लेग लेग हाय अंडी ఈ రోజు మొక్కజంచిలో నీలబొదల లాగుతాకి తిరుగులు చేస్తాకి పనులకైతే వచ్చాను. నేను ఒక్కనే కాదు, నాతో పాటు నలుగురు కలిసి మొత్తం మేము ఐదుగురం అయితే ఈ పనులకు వచ్చాము. అయితే ఈ పని ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దుక్కు దున్నిన తర్వాత ఇదిగ ఇలాగ సాళ్ళు అయితే తోలుతారో, సాళ్ళు దూలిన తర్వాత అదిగో మొక్కజన గింజలు పెడతారో. ఆడలు పెడుతున్నారు చూసారు కదా, ఆడలు మొక్కజన గింజలు పెట్టిన తర్వాత మొక్కజంచిని మొలవాలంటే దీనికి తడెట్టాలి. తడెట్టాలంటే ఇదిగో ఇలా బోదలాక్కునే ఈ బోద అంటే నీళ్ళైతే వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కన్నం కట్టుకుంటే ఈ చేను మొత్తం తడిసిపోద్ది. ఇదిగోండి మేము ఇవాళ వచ్చిన పని ఏంటంటే ఇది నీళ్ళ బోదలు లాగి తిరిగిలు చేయాలి. ఇదిగో చూడండి, ఐదు బోదలకి తిరిగిలు చేసాం చూడండి. ఇలా తిరిగిలు చేయాలి మేము, ఈ తిరిగిలు చేసి ఈ బోదలు లాగాల. ఇదే మేము ఇవాళ వచ్చిన పని. బావ మంచిగా స్నానం చేసిన అన్నం పెడతా. ఇంకా పంది బొల్లి పంది బొల్ల అన్నాగా అక్కడ పెట్టు. పాలుచుకొని బేగొచ్చేయండి.
సండే స్కూల్ కి వెళ్ళి త్వరగా వచ్చేయండి ఐ నిన్నండి జాగ్రత్త హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు నేను విలేజ్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి నేను కేజీ చికెన్ తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని చికెన్లో వేసుకొని రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని చివరిలో ఒక కప్పు పెరుగు చికెన్లో వేసుకొని ఆ మిశ్రమం అంతటిని బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బాసుమతి రైస్ తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రైస్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న ఉల్లిపాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో బిర్యానీ మసాలాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి మసాలాలు లైట్గా వేగిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దోరగా వేయించుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ని పొయ్యి మీద పెట్టుకొని 70% ఉడకనివ్వాలి 70% ఉడికిన తర్వాత రైస్ని దించేసుకొని అందులో ఉన్న నీళ్లు మొత్తం వడకట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకొని ఉడికితే అందులో సగం చికెన్ ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన చికెన్ని బాండీ మొత్తం పరుచుకోవాలి చికెన్ బాండీ మొత్తం పరుచుకున్న తర్వాత అందులో సగం రైస్ వేసుకొని కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసుకునే బిర్యానీని బట్టి రెండు మూడు లేయర్లుగా వేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోనట్టే
ఎలా ఉంది? బాగున్నానా? దా 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 దేండి, దీన్ని ఎవరో కొట్టారే, దీన్ని నడవలేకపోతుంది పాపం. ఎవరో కొట్టినట్టున్నారు దీన్ని. ఎవరు కొట్టారంటవా? ఏం తెలియదు, మోపులు ఎవరు కొట్టు ఉంటారు. దా పాపం నడవలేకపోతుంది. అయ్యయ్యో, ఎవరో కాలు మీద కొట్టేశారు పాపం దీన్ని. చూడు పాపం, కాలు కూడా పాలు కూడా చూసా పాపం కింద ఎట్లా పోతుందా. ఇదిగో తినే తిని పెచ్చమవుతుంది. ఇదిగో కాలు ముడవలేకపోతుంది పాపం. ఈ టైం కొత్తవే పూలు. రేపు వద్దన్న పిల్లకి దండ కట్టి స్కూల్ పంపుతామని. చాలా పూలు అవుతాయి కంచడం అయినాయి. అమ్మో చాలా అయినాయి, నీళ్ళు పోతే ఇంకా అవుతాయి. అందుకనే కానీ నిన్న పళ్ళు చేస్తాం. అవును, చాలా వారు వచ్చేసింది.
అంతవారా దండ అవును రెండు దండలు చేయొచ్చాయి మయ్యానికి అలాగా मैं अद पिंदल इंतका पिंदल अद कौट चूर अद कोसे वो इंका नतकाले अकड़ इंको काय रेंडु कायलु उन्नायि इवन्नी कोसि वच्चि एंदुकु चेन्नय्यि करंट सीमलु उन्नायि अकड़ सीमल कुटे सीमल कुटे करे सीमल कुटे उपमात्र मूडू को केजी वाला केजी उठाई केजी अर केजी उठा केजी उठाई వంకాయలు సరిపోదు ఇదిగో 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 అది పండిపోయింది పోయి బాగుంది ఇది కూడా కొయ్యొచ్చు ఇది అలాగా పని చేయదు మళ్ళీ సార్ వంకాయలు ఏదలది పుచ్చు అది బాగా లావైనట్టు ఉంది అది పుచ్చులు కట్టలేవుగా లేదా అదే లావుకాయ అన్నిటిలో పచ్చిమిరకాయలు అయి కోసి వచ్చే లావి మట్టుకి మొత్తం కోసి వచ్చాయి
లేవులే లావావులే కాయలు పచ్చిమిరకాయలు వంకాయలు కాకరకాయలు మనకు రెండు రోజులు అత్తే పై ఖర్చు కింద కోరకే